మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే మొదలైంది ఇందుకు అంటే సోషల్ మీడియాలో మొదలైన ఈ ప్రచారం వెనుక కారణం లేకపోలేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల గురించి అలాగే వాళ్ళ పొత్తు గురించి చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకు సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ కోరారు అపాయింట్మెంట్ కూడా దొరికింది అనే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా బీజేపీ అగ్రనేతలతో ఒక సమావేశం నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది అనుకుంటున్నారంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వీటి మీద చర్చిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది అవసరమైతే కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ గారిని కలిసిన తర్వాత కేంద్ర మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చించే అవకాశం ఉంది అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి భేటీ అపాయింట్మెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ దొరికింది అని అయితే తెలుస్తోంది అయితే అక్టోబర్ మూడో వారంలో లేదా నవంబర్ మొదటి వారం అంటే ఇంకొక వారంలో కానీ లేదంటే ఇంకా వచ్చే నెలలో నవంబర్లో మొదటి వారంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి కూడా అందుతున్న సమాచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మంత్రుల మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నా సరే సీఎం జగన్ గారి వారి మీద ఎందుకు విచారణ చేయడానికి ఇష్టపడట్లేదు అనే ఆరోపణలు కూడా తెర మీద తీసుకొస్తున్నారు వాటి మీదే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చర్చించే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోడీ గారితో అనేది అలాగే ఎన్డీఏలో వైసీపీ చేరుతుందా లేదా అనే దాని మీద కూడా ఒక స్పష్టత తీసుకోవాలని అనుకుంటున్నారంటే దాని మీద వస్తున్న ఆరోపణల మీద తర్వాతే వాళ్ళ రాజకీయ భౌత్యం ఏ భౌతవ్యం ఏ విధంగా ఉండబోతోంది పొత్తు విషయంలో ఒక క్లారిటీ కూడా తీసుకొచ్చి రావడానికే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పైన అవ్వబోతున్నారు అనేది మరి ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు ఏంటి అనేది అధికారికంగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది మొత్తానికి అపాయింట్మెంట్ అయితే దొరికేసింది ప్రధాని నరేంద్ర మోడీ గారిది అనేది ఎందుకంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవలేదు అంటే కలిసి నడవాల్సిన పార్టీ అధినేతకే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే ఇది కూడా ఉంది ప్రజల్లో దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అవుతుంది ఈ ప్రయాణంతో అనేది చూడాలి మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు ఆయన ఢిల్లీ వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు మనం చూడబోతున్నాం అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి